दिवंगत माजी भारत प्रधानी पीवी नरसिंहाराव शत जयंती वेडुकलनु मंचिर्याल जिल्ला हाजीपूर् कांग्रेस मंडल कमिटी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। कांग्रेस पार्टी मंडल कमिटी अध्यक्षुडु तोट रवि एंपीटीसी वोड्डे बालराजु सर्पंच पोट्टाल सिसलंगोड तैतरुलु पाल्गोन्नारु। ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి 100వ జన్మదినం సందర్భంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ మేడం గారి ఆదేశానుసారంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। భారతదేశంలో చూసినట్లయితే ఒక తెలంగాణ బిడ్డగా ఒక రైతు బిడ్డగా భారత దేశాన్ని అనేక విధాలుగా ముందుగా తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా తెలంగాణను ప్రపంచ దేశాలకు గుర్తింపు తెచ్చినటువంటి ఒక భావి భారత ప్రధానిగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది। ఇయాల చూసినట్లయితే మేము తెలంగాణ వాదులు కొందరు కాంగ్రెస్ పార్టీని గాని అన్నాడు ఉన్నటువంటి మాజీ ప్రధానులను గాని వ్యతిరేకించడం జరుగుతుంది। ఆనాడు పివి నరసింహారావు గారు లేకుంటే తెలంగాణ అనే పదమే ప్రపంచ యావత్తు తెలిసేది కాదు। కాబట్టి ఈ రోజు మేము వారికి వారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। పెద్దలు ప్రేమసాగరరావు గారు మరియు సురేఖ మేడం గారు డిసిసి అధ్యక్షుల గారి ఆదేశాల మేరకు ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలో పివి నరసింహారావు గారి 100వ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది। పివి నరసింహారావు గారు మన తెలుగు జాతి గౌరవించదగ్గ గొప్ప బిడ్డ। ఈ రోజు మన తెలుగు ఖ్యాతి ప్రపంచమంతా తెలుస్తుందంటే పివి నరసింహారావు గారే కారణం। ఎందుకంటే పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆధునిక రాజకీయాలలో ఆర్థిక సంస్కరణలు గొప్ప సంస్కరణలు ఆచరించిన అపర చాణక్యుడు। అలాంటి వ్యక్తి మన తెలుగు జాతి నుండి ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి, దాన్ని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది। ఈ సందర్భంగా మనం ఈరోజు హాజీపూర్ మండల కేంద్రంలో వారి జయంతి ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది। అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కపట ప్రేమ చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా భారతరత్న ఇవ్వాలని అంటున్నారు। దీనికంటే ముందే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 2013 సంవత్సరంలో మన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది। కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను తప్పుదోవ పట్టించడానికి ఇది ఒక నాటకంగా కేసీఆర్ గారు దీనిని మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏం మాట్లాడకుండా దీనిపైన మళ్ళీ దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు। కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచించాలి, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది, మీరు ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలా మాట్లాడి ఏం చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఉన్న పరిస్థితులకు దానికంగా మీరు ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులకు దానికంగా పాలన సాగించాలి అని ప్రజలను తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు, దీనికి ప్రజలు బుద్ధి చెప్తారు తప్పకుండా। ఈరోజు పివి నరసింహారావు గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి అయిన ఏకైక తెలుగు బిడ్డ, వారి సేవలను మనం చాలా గర్వించదగ్గాలి, వారి మర్చిపోని సేవలు చేశారు, వారు మన తెలంగాణ రాష్ట్రం నుండి ప్రధానమంత్రి అయినందుకు మేము చాలా గొప్పగా గర్విస్తున్నాం।